మనం తెలుసుకుందాం. ఏవైనా చిన్న చిన్న పనులే, చిన్న చిన్న పనులే మనము చేసేటప్పుడు దేవుణ్ణి అడుగుతామా లేదా మన సొంతంగా మనం చేసేస్తామా? చిన్న పనులు, పెద్దవి కాదు, చిన్నవి, చాలా చిన్నవి. ఏం చేస్తాం? ఈ చిన్నదానికి కూడా దేవుణ్ణి అడిగి టైం వేస్ట్ చేసుకోవాలని మనం ఏం చేస్తామండి? మనమే చేసేస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో. ఇంకొన్నిసార్లు ఎలా అంటే టెన్షన్స్ వల్ల మర్చిపోతాం. ఆ పని మీద ఫ్రస్ట్రేషన్ వలనో లేకపోతే టెన్షన్ వలనో లేకపోతే అయిపోద్దో కాదో అన్న భయం వలనో మనమేం చేస్తామండి? దేవుణ్ణి అడగకుండా మన మీద మనము డిపెండ్ అయిపోయి చేసేస్తూ ఉంటాం. అవునా? మనకి జ్వరం వచ్చింది, ఏం చేస్తాం? దేవుడు మనకు గుర్తొచ్చేది లాస్ట్లో, ఇది నిజం. హాస్పిటల్ మనకు గుర్తొచ్చేది ఫస్ట్లో, ఇది నిజం. ఏం చేస్తున్నాం? ముందు మనము ఒక మనిషి స్ట్రాటజీ మీద ఆధారపడతాం లేదా మన స్ట్రాటజీ మీద ఆధారపడతాం. మరి దేవుని స్ట్రాటజీ మీద ఎప్పుడు ఆధారపడతాం? ఆఖరిలో మొత్తం చేతులన్నీ బగ్గుమని కాలిపోయాక దేవుని మీద ఆధారపడతాం. ఎందుకని? అప్పుడు ట్యూబ్ కావాలి కదా కాలిపోయిన చేతులకి. అయితే బైబిల్ గ్రంథం మనకి ఎలా చెప్తుందో ఒకసారి చూడండి. సామెతలు, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా త్వరగా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏంటంటే అక్కడ నీ స్వబుద్ధిని అంటే నీ ఓన్ టాలెంట్ని, నీ ఓన్ స్ట్రాటజీని, నీ ఓన్ బలాన్ని, నీ స్ట్రెంగ్త్ను నువ్వు ఆధారం చేసుకోక. ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆమేన్. ఇక్కడ పూర్ణ హృదయం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనము దేవుణ్ణి అడిగినప్పుడు అటు ఇటుగా ఉంటుంది మన ఫెయిత్, మన మనసు అనేది అటు కొంచెం ఇటు కొంచెం ఉంటుంది. ఎందుకని? దేవుణ్ణి అడిగాను కరెక్టే, దేవుడికి నా ప్రార్థన వినబడిందో లేదో. దేవుణ్ణి అడిగాను కరెక్టే, నా సమయానికి నాకు ఆధారంగా ఉంటాడో ఉండడో. అందుకే దేవుడు ఇక్కడ నీ పూర్ణ హృదయముతో ఒక్కొక్క వ్యక్తికి చెప్తున్నాడు. ఏమని? నీ, నీ అంటే ఏంటి? నువ్వు. మీ అంటే ఏంది? మీ అందరూ. అయితే దేవుడు ఎలా చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీవు అడిగినది ఎంత చిన్నది అయినా సరే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలండి? దేవునిలో నమ్మకము ఉంచాలి. హల్లెలూయా. మనకి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నేను పూర్తిగా నమ్ముతున్నాను అనేటువంటిది ఒక ఉద్దేశం ఉంటుంది మనకి. మనకి ఎలా అంటే, మన మనసు కొన్ని కొన్నిసార్లు మనకి రైట్ వే చూపించదు. ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి మనం అటు ఇటుగా నమ్మినా మన ఇల్యూజన్ ఏం చేస్తుందంటే, దేవుణ్ణి నేను పూర్తిగా నమ్మేశాను అని చెప్పొద్ది. కొన్ని కొన్నిసార్లు ఎలా చెప్పొద్దంటే, దేవుణ్ణి అడిగావు కరెక్టే, నీవు ప్రయత్నించాలి కదా, ఎవరినొకరిని వెళ్ళి నీవు అడగాలి కదా. కొన్ని సందర్భాల్లో నీవు అడగాలి అంటే దేవుడే వారిని నీ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. లేదా దేవుడే వాళ్ళు నీకు ఫోన్ చేసేటట్టుగా చేస్తాడు, లేదా దేవుడే ఏదో ఒక మెరికల్ చేస్తాడు. ఆమెన్. అంతవరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామండి? వెయిట్ చెయ్యం. ప్రార్థన చేసుకుంటూనే ఫోన్ వచ్చిందనుకో, అరే ఇంపార్టెంట్ కదా, ఈయనతో మాట్లాడి మళ్ళీ ప్రార్థన కంటిన్యూ చేద్దామని మనం ఏం చేస్తామండి? ప్రార్థన స్టాప్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి పెట్టేసి తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడికి నీకు కాల్ వచ్చింది, మాట్లాడుతున్నావు దేవునితో. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరు? మనిషా దేవుడా? దేవుడు ఇంపార్టెంట్. కానీ మనిషి కాల్ రాగానే ఏం చేస్తున్నావు? దేవుని కాల్ నీ హోల్డ్లో పెట్టేసి మనిషితో మాట్లాడి తర్వాత దేవునితో మాట్లాడుతున్నావు. ఇప్పుడు వెనకబడింది ఎవరు? దేవుడు. దేవుడికి ఏమని ఉంటుంది? రే 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 రే, అన్ని సాయం చేద్దాం అనుకుంటే నన్ను వెనకబడేసాడే ఈడు అని ఉంటుంది. అందుకే మన పూర్ణ హృదయముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది మాత్రమే దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి సండే వర్షిప్ చేసేటువంటి వాడు అన్నమాట, సండే వర్షిప్ చేసే వ్యక్తి. అయితే ఆయన ఆ యొక్క ఆదివారము అందరికీ ప్రకటించాడు,
వచ్చే వారము వర్షిప్ చాలా గ్రాండ్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవుణ్ణిలో మనందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం వచ్చే వారం అని చెప్పాడు. అయితే బాగా ప్రాక్టీస్ చేసుకున్నాడు, చాలా బాగా ప్రాక్టీస్ చేసుకున్నాడు. అందరూ టీం మొత్తం బాగా వర్కౌట్ చేశారు. ఇంకేం లేదు, ఇంకా రేపు వారం మాత్రం దేవుణ్ణిలో వర్షిప్ హైలైట్గా చేయాలి మందిరంలో అనుకున్నారు. అయితే ఆదివారానికి 3 రోజుల ముందు చనిపోయాడు, కరెక్ట్గా 3 రోజుల ముందు చనిపోయాడు. అతను ఏమనుకున్నాడు, వచ్చే వారము నేను దేవుణ్ణి ఫుల్గా వర్షిప్ చేయాలనుకున్నాడు. బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు, టీం అంతా వెల్గా రెడీ అయింది. అయితే ఏమైంది, ఆదివారానికి 3 రోజుల ముందేమో చనిపోయాడు. చనిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. అయితే దేవునితో అంటున్నాడంట, అదేంటయ్యా ఆదివారము హృదయపూర్వకంగా నేను ఆరాధించుకుందామంటే ఇంత తొందరగా నన్ను తీసుకొచ్చావేంటి అన్నాడంట. సరే ఈరోజు ఆదివారమే కదా భూలోకంలో, ఒకసారి కిందకు చూడు అని చెప్పాడంట. ఈ వ్యక్తి కిందకు చూస్తే కొన్ని వేల మంది ఉన్నారు మందిరంలో, బాగా వర్షిప్ చేస్తున్నారు. మ్యూజిక్స్, లైటింగ్స్, డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో ఉన్న ఈయనకి మాత్రము 2-3 స్వరాలు మాత్రం వినబడుతున్నాయంట. అక్కడ దరిదాపు 10-20 మంది వరకు స్టేజ్ మీద ఉండి వర్షిప్ చేస్తున్నారు. కొన్ని వేల సంగీతాలు ఉన్నాయి, కొన్ని వేల మంది పాడే వాళ్ళతో కలిసి పాడుతున్నారు, కానీ పరలోక రాజ్యానికి మాత్రము 2-4 స్వరాలు మాత్రం వినబడుతున్నాయంట, మిగతావేవి వినపడటం లేదంట. అయితే ఆయన పాపం కష్టపడుతున్నాడు విందామని, ఏంటి నాకు వినపడట్లేదు, కుంపదీసి దేవునికి మాత్రం వినపడతాయా, నాకు వినపడవు అనుకొని, దేవుడా ఏంటి నాకు 2-3 వినపడుతున్నాయి, నా చెవులకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, అయ్యా నీ చెవులకి ప్రాబ్లం లేదు, నా చెవులకి ప్రాబ్లం లేదు, నేను వచ్చినా నాకు అవి వినపడతాయి అన్నాడంట దేవుడు. ఈ వ్యక్తి ఉండి ఆశ్చర్యపోయి, అదేంటేసే అన్ని వేల మంది కనిపిస్తున్నారు, అంతమంది స్టేజ్ మీద ఉండి పర్ఫామ్ చేస్తున్నారు, మరి ఏంటి 2-3 స్వరాలు ఏంటి అంటే, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించే వారి స్వరాలు మాత్రమే నా రాజ్యానికి వస్తాయన్నాడు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, హృదయపూర్వకంగా చేయడం లేదు. ఎలా ఆరాధిస్తున్నారు, నేను నేర్చుకున్నాను, నేను ఆరాధిస్తున్నాను, దట్స్ ఇట్. బలిపీఠం దిగితే మళ్ళీ లోకమేంగ మనది. కానీ కొంతమంది ఎలా, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఎందుకని నా దేవుణ్ణి ఆరాధించడంలోనే నాకు సంతోషం, ఆమేన్. నా దేవుణ్ణి ఆరాధించడమే నాకు విక్టరీ. కానీ కొంతమంది మాత్రం హృదయపూర్వకంగా ఆరాధించారు. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, నీ హృదయపూర్వకముతో, నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మకముంచుము. ఎప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. హల్లెలూయా. దేని ఆధారం చేసుకోకూడదంట, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చిన్న పనులకు కూడా దేవుడికి నేను చెప్పాలా, నేను చెయ్యగలిగిన పనులను కూడా దేవుడి మీదకి ఆధారం చేయడం ఎందుకు? ఈ భూలోకంలో ఎలా అండి, మనకి కాళ్ళు చేతులు సరిగ్గా వచ్చేసే తర్వాత మన అమ్మ నాన్నని కూర్చోబెట్టి మనం పని చేస్తాం, లేదా వాళ్ళ చెప్పిన పని చెప్తే మిగతా పనులన్నీ చేస్తాం. ఎందుకంటే ఇంకా ఈ వయసుకి వచ్చినా కూడా నేను దేవుడు ఎందుకు వినాలి మా అమ్మ నాన్న మాట అని మనకు ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనొద్దు, ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ డోంట్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ స్ట్రాటజీ. ఏం చేయమంటున్నాడు, నా మీద ఆధారపడు. నీవు అనుకుంటున్నావు 2000 సంవత్సరాల క్రితమని, కానీ నాకున్నంత బలం నీకు లేదు, నాకున్నంత తెలివి నీకు లేదు, నేను చూపించేటువంటి మార్గము నీకు నువ్వు వెతుక్కోలేవు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీకు నువ్వు ఆధారం చేసుకొనక నా మీద ఆధారపడమంటున్నాడు. అయితే ఇంకొక మాట మనం చూద్దాం, ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. యెషయా గ్రంథము, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా, యెషయా గ్రంథము 41:13, ఐజెస్ చాప్టర్ 41:13. త్వరగా, నీ దేవుడైన యెహోవా నగు నేను మాట్లాడుచు, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆధారపడినప్పుడు దేవుడేమంటున్నాడు, నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడేం చేస్తున్నాడు, డోంట్ ఫియర్, ఐఎమ్ యువర్ గాడ్. హల్లెలూయా. నువ్వు భయపడద్దు, నేను నీ దేవుణ్ణి ఏం చేస్తున్నాను, నేను నిన్ను ఏమంటున్నాడు, నీకు సహాయము చేసేదనని చెప్పుచు. ఏం చెప్తున్నాడు ఆయన, సహాయము చేసేదనని.
ఏ విషయములోనైనా నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ దేవుడేం చేస్తాడంట, మన కుడి చేతిని పట్టుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కుడి చేతిని పట్టుకున్నప్పుడు ఎవరైనా ఎక్కువ పనులు చేసేది దేంతో? కుడి చేత్తోనే. ఏ అనుకువైన పని కానీ, స్ట్రెంగ్త్ ఉన్న పని కానీ చేయగలిగేది ఒక కుడి చేత్తో మాత్రమే. ఇప్పుడు దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఏం చేస్తున్నాడు? అపాయం వచ్చినప్పుడు దేవుని యొక్క కుడి చేతిని వాడతాడు. హల్లెలూయా. నిందలు వచ్చినప్పుడు దేవుడు యొక్క కుడి చేతిని నీకు అడ్డంగా ఉంచుతాడు. అవమానాలు వచ్చినప్పుడు దేవుని యొక్క కుడి చేతిని నీకు పెడతాడు. ఓటమి వస్తుంది అంటే ఆయన యొక్క కుడి చేతితో నీకు గెలుపును దయచేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? మన సొంత బలాన్ని మనము యూస్ చెయ్యనప్పుడు. ఎంత బలమైన ఉండని, దాన్ని అక్కడ పక్కన పెట్టేసి, దేవుడా నేను బలహీనుని, నాకు నీ ఆధారం కావాలి. అయ్యా నేనేం చేయలేను, నాకు నీ ఆధారం కావాలి. నీవు పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మాటేస్తున్నాడు, నేను నీకు సహాయము చేస్తాను అని చెప్పుచు. ఈ లోకంలో మనిషి చెప్పాడంటే ఒక అగ్రిమెంట్ కావాలి, కానీ దేవుడు ఒక మాట చాలు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు. హల్లెలూయా. ఒక్కసారి గనక దేవుడు నీకు మాట ఇచ్చాడు అంటే ఇక దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ఎంతవరకు భయపడాలో తెలుసా? దేవుడు నీకు మాట ఇచ్చేంతవరకు నువ్వు భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట ఇవ్వకుండా, నేను నీకు సహాయం చేస్తాను అన్న మాట దేవుని దగ్గర నుంచి నువ్వు తీసుకోకుండా, ఏ పనైనా చేసినప్పుడు నాకు విజయం రాలేదు దీనికి దేవుడే కారణం అంటే అది నీ పొరపాటు. ఏ పనైనా చేసి నేను దీంట్లో గెలవలేకపోయాను దీనికి దేవుడే కారణం, నేను ప్రార్థన చేశాను కదా అంటే అది నీ పొరపాటు. ఎంతవరకు ప్రార్థన చేయాలి? నేను నీకు సహాయము చేస్తాను అని దేవుడు నీకు మాట ఇచ్చే వరకు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ చిన్న విషయమైనా కానీ, ఎంత చిన్న విషయమైనా కానీ, మొట్టమొదటిగా దేవునికి చెప్పడము నేర్చుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే, అయ్యా రాత్రంతా కాపాడి ఉదయాన్నే లేపినందుకు నీకు స్తోత్రం, ఈ క్షణం మొదలుకొని మరలా నేను నిద్రపోయే వరకు నా ముందు నీవుండు. అంటే ఏంటి? ఏ చిన్న పని అయినా ముందు దేవుడు వెళ్ళాకే నీ వెళ్ళాలి. హల్లెలూయా. ముందు దేవుడు అడిగేశాకే నీవు ఆ అడుగులో అడిగేయాలి. అప్పుడేమవుతుంది? గుంటలో పడిపోము. అవునా కదా? ఒక చెక్క మీద నడిచేటప్పుడు ఒక చాట స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకో చాట వీక్ ఉంటుంది. వీక్ ఉన్న కాడ అడుగు పెడితే కింద పడతాం, బలమైన చాట అడుగు పెడితే కింద పడం. దేవునికి ఎక్కడ బలం ఉందో ఎక్కడ బలహీనం ఉందో దేవునికి తెలుసు. దేవుని అడుగులో నీవు అడిగేసినప్పుడు దేవుడు ఎక్కడ అడిగేస్తాడు? బలమైన చోటే అడిగేస్తాడు. హల్లెలూయా. దేవుడు వేసే పునాది ఎక్కడ ఉంటుంది? బండ మీద ఉంటుంది. మనం వేసుకునే పునాది ఎక్కడ ఉంటుంది? ఇసుక మీద ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోక, మన యొక్క ఓన్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరో ఒకరి స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరో ఒకరి ఇంటెలిజెన్స్ మీద లేదా మన ఇంటెలిజెంట్ మీద మనం డిపెండ్ అవ్వకుండా, తెలివైన దేవుడే, బలమైన దేవుడే, ఆయుష్ అయిన దేవుడే, అంతమైన ఆది అయిన మొత్తం దేవుడే. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి మనము అలా ఉంచుకుంటామో, ఈ లోకం కాదు కదా, ఈ లోకమంతా ఒకవైపైనా, మనము ఒకవైపైనా గెలిచేది మనమే. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఎవరైనా సరే ఏ చిన్న పనిలోనైనా మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగి తర్వాత దాని జోలికి మనం వెళ్ళాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.